కొత్తగా నిర్మించిన అస్సాం శాసనసభ భవనాన్ని వేల ఇరవై మూడు జూలై ముప్పైన ఎవరు ప్రారంభించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెండు వేల ఇరవై మూడు జూలైలో స్పెయిన్లో నిర్వహించిన టోర్నియోడెల్ సెంటిర్ నరియో రెండు వేల ఇరవై మూడు హాకీ టోర్నీ టైటిల్ను ఏ దేశ మహిళల జట్టు నిగ్గింది భారత్ రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు నుంచి ముప్పై వరకు జపాన్లోని పుకువోకాలో నిర్వహించిన ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్లో పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది చైనా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమరీస్ నెవర్ డై పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు డాక్టర్ నజీమా మరైకయర్ మరియు డాక్టర్ వైఎస్ రాజన్ కశ్మీర్లో శ్రీనగర్లోని ప్రఖ్యాత దాల్సరస్సులో తొలిసారిగా తేలియాడే స్టోర్ను ఏ సంస్థ ఇటీవల ప్రారంభించింది అమెజాన్ ఇండియా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నూతన డైరెక్టర్గా రెండు వేల ఇరవై మూడు జులైలో ఎవరు నియమితులయ్యారు ప్రొఫెసర్ జి కన్నబీరన్ టాటా స్టీల్ సంస్థ ఎండి సిఈఓగా ఐదేళ్ల పదవీ కాలానికి తాజాగా ఎవరు పునర్నియమితులయ్యారు టీవీ నరేంద్రన్ సెక్యూరిటీ బాండ్ రెండు వేల ఇరవై మూడు పేరిట రెండు వేల ఇరవై మూడు జులైలో ఏ మూడు దేశాలు సంయుక్త నౌకాదళ విన్యాసాలు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో నిర్వహించాయి చైనా రష్యా మరియు ఇరాన్ నోమాడిక్ ఎలిఫెంట్ రెండు వేల ఇరవై మూడు పేరిట భారత్ ఏ దేశంలో ఆ దేశ సైన్యంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను జూలైలో నిర్వహించింది మంగోలియా రెండు వేల ఇరవై మూడు జూలైలో ఏ బ్యాంకు వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్లో చేరింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రపంచ పాముల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు జూలై పదహారు ఇండియా రైజింగ్ మెమోయిర్ ఆఫ్ ఏ సైంటిస్ట్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు ఆర్ చిదంబరం మరియు సురేష్ గంగోత్రి ఐఐటి ఢిల్లీ తొలి క్యాంపస్ను ఏ నగరంలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల ఓ ఒప్పందం జరిగింది అబుదాబీలో రెండు వేల ఇరవై మూడు జులైలో మరణించిన డాక్టర్ మంగళ నార్లీకర్ ఏ రంగంలో ఖ్యాతిగాంచారు శాస్త్రం నాలుగు రన్వేలను కలిగిన భారతదేశపు మొదటి అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం ఇటీవల వార్తల్లో నిలిచింది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ జూక్ టూ పేరిట ఏ దేశం ప్రపంచంలోనే తొలిసారిగా మీతెంతో నడిచే స్పేస్ రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది చైనా అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఏటా ఏ రోజున ప్రపంచ చెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది జూలై ఇరవై రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ క్రీడలను నిర్వహించలేమని ఏ దేశంలోని విక్టోరియా రాష్ట్రం ప్రకటించింది ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై మూడు జూలై పదిహేడున నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది తమిళనాడు రెండు వేల ఇరవై మూడు జూలైలో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సదస్సును ఎక్కడ నిర్వహించారు ఢిల్లీ ఇటీవల మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు రెండు వేల ఇరవై మూడు జూలైలో పుట్టపర్తిలో నూతనంగా నిర్మించిన సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోదీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పూర్తి స్థాయి సభ్యదేశంగా వేల ఇరవై మూడు జూలైలో ఏ దేశం చేరింది ఇరాన్ భారతదేశపు మొదటి పోలీస్ డ్రోన్ యూనిట్ను ఏ నగరంలో ప్రారంభించారు చెన్నై రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన ఏ బ్యాంకు అరవై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత సీనియర్ పురుషుల క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా బీసీసీఐ ఎవరిని నియమించింది అజిత్ అగార్కర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ వేల ఇరవై మూడు సదస్సును జూలైలో ఎక్కడ నిర్వహించారు ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ రెండు వేల ఇరవై మూడు జూలైలో విడుదల చేసిన పదిహేడవ వార్షిక గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం ఏది ఐస్లాండ్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఆరు వరకు కొచ్చిలో సాల్వేజ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ పేరిట భారత నౌకాదళం ఏ దేశ నౌకాదళంతో సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహించింది అమెరికా ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవాన్ని యునెస్కో ఏటా ఏ రోజున నిర్వహిస్తోంది జులై ఏడు అరవై ఏడవ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సదస్సును రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎక్కడ నిర్వహించారు కొలంబో చాంపియన్స్ గ్రూప్ ఆఫ్ ది గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ రెండు వేల ఇరవై మూడులో భారత్ సభ్యత్వం తీసుకుంది ఈ సంస్థను ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేసింది వేల ఇరవై రెండు మార్చి ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న బంగాళాదుంపలను లైసెన్సు లేకుండానే దిగుమతి చేసుకునే సౌకర్యాన్ని భారత ప్రభుత్వం వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై వరకు పొడిగించింది భూటాన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కె రాజారామన్ వేల ఇరవై మూడులో అమెరికాలో మరణించిన ఆ దేశ క్రీడాకారిణి నిక్కీ పెన్సన్ ఏ క్రీడలో ప్రసిద్ధిగాంచారు బాస్కెట్బాల్ ఏ రాష్ట్రంలోని నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్ను ఇటీవల షెడ్యూల్ ఏ కేటగిరీ వాణిజ్య సంస్థగా గుర్తించారు అస్సాం ప్రపంచ యోజన నైపుణ్యాల దినోత్సవం రెండు వేల ఇరవై మూడును జూలై పదిహేనున ఏ థీమ్తో నిర్వహించారు స్కిల్లింగ్ టీచర్స్ ట్రైనర్స్ అండ్ యూత్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఫ్యూచర్ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు జులై పద్దెనిమిది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏ రోజున చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు ప్రధాని మోదీకి ఇటీవల ఏ దేశం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేసింది ఫ్రాన్స్ ప్రిజమ్ ది ఏన్సెస్ట్రల్ అడోబ్ ఆఫ్ రెయిన్బో పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు వినోద్ మంకర